हेलो फ्रेंड्स, वेलकम टू ट्रैक्टर विहारी। फ्रेंड्स, वीडियो लो महिंद्रा 575 भूमिपुत्र ओल्ड मॉडल ट्रैक्टर की डोजर ब्लेड फिटिंग अयिते चेयडम जरिगिंदी। ఈ మహీంద్రా 575 భూమిపుత్ర ట్రాక్టర్ మనకు 45 HP తో 2730 CC కెపాసిటీతో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి మీతో ఉన్న స్మాల్ కేటగిరీ హెచ్పీ ఉన్న ట్రాక్టర్స్కే, అంటే 42 HP కానీ, 45 HP కానీ, 47 HP కానీ, 50 HP కానీ, అంటే ఇలాంటి ట్రాక్టర్స్కే డోజర్ ఫిట్టింగ్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇంత తక్కువ హెచ్పీ ఉన్న ట్రాక్టర్కే డోజర్ బ్లేడ్ని ఎందుకు ఫిట్ చేశారు, ఫిట్ చేసిన తర్వాత ట్రాక్టర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మైలేజ్ ఎలా ఉంది అనేది పూర్తిగా అయితే అడిగి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అయితే మీరు ఖచ్చితంగా ఈ ట్రాక్టర్ డోజర్పై కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. నమస్తేనా? ఏం పేరు? పేరు అంజనేయ. బండి అంటే ఇక ఇది మామూలుగా డోజర్ ఊళ్ళో చిన్న చిన్న దొబ్బడానికే పనిచేస్తాను. లోడ్ వేసే వరకు టైర్ కెపాసిటీ సరిపోతలేదు. అంటే అవును సార్, బండి అంటే ఇక మా రన్నింగ్కు పనిచేస్తుంది కానీ డోజర్కు అంటే పనిచేయదు. గ్రామ పంచాయతీ వర్క్ మీద చేయించారు. ఏమైనా స్కూళ్ళల్లో ఊళ్ళ రోడ్ల పొడిచి చిన్న గలీజ్ ఉంటే చేయడానికి అంతే. మైలేజ్ అంటే మైలేజ్ బాగానే ఇస్తాను. ఇంకా అంటే ఇప్పుడు మామూలు డోజర్లు ఉంటాయి కదా, మామూలు డోజర్కి దీనికి ఏం తేడా గమనించాము? డోజర్ అంటే జర లోడ్ వేసే వరకు కెపాసిటీ దానిది దానికి సపరేట్ ఉంటుంది కాబట్టి అది జర దొబ్బుతుంది. ఇది దొబ్బలేకపోతాను టైర్లు. చిన్న చిన్న ఆడాడ చెత్త ఉంటే దొబ్బడానికి మాత్రమే పనిచేస్తాను. గ్రామ పంచాయతీ వర్క్ తోటి చేయిస్తారన్న లేదు. ఓకే, బయట బయట పోయేది ఏముండదు. మాకు సర్పంచ్కే తెలుసు. మైలేజ్ ఇక్కడ డోజర్ కెపాసిటీ సరిపోతలేదు కాబట్టి డీజిల్ ఎక్కువనే అవుతాను. ఇప్పుడు ఇక మామూలుగా ట్యాంక్ ఫుల్ చేపిస్తే 20 రోజులు అట్లా వచ్చేది. ఈ డోజర్ ఉన్నందుకు 10-12 రోజులే వస్తుంది. ట్యాంక్ ఫుల్ చేపిస్తే వస్తుంది. ఇంకా బండి అంటే ఇది ఇక చిత్త బండి అన్న ఎక్కువ ఏం చెప్పేది ఉండదు. ఊళ్ళో తిరగాలి, అడగటాలి. బయట ఇవి ఇప్పుడు అవి ఉంటాయి కదా, కేజీ వీల్స్ అవి ఉంటాయి కాబట్టి దానితో దెబ్బ కలుగుతుంది. ప్లవ్ ఉంటాయి కదా, ప్లవ్ ఉంటే ఏమైందంటే టైర్లకు ఇంట్లో ఇప్పుడు దెబ్బతలే అని చెప్తే గ్రామ పంచాయతీ కంప్లైంట్ ఇస్తే టైర్లలో వాటర్ నింపాలి, అది నింపాలి, అది అని అంటారు. అది సెట్ కాదు కానీ నింపలే అన్నట్టు, అట్లా నింపాలని చెప్తున్నాను. కొంత ఇంక నింపలే మేము అట్లా ఏంటంటే చిన్న చిన్న ఉంటే దబ్బుకుంటే చేస్తున్నాం అంతే పని. అదే ఏం లేదు, ఓన్లీ గాలే ఉంది. చిన్న చిన్న గట్లే ఇగో ఇట్లా నీట్గా చేయాలంటే చిన్న గ్రామ పంచాయతీ వర్క్ కాడికే నడుస్తున్నట్టు, బయట ఏది ఏమంతా చేయలే. నింపొచ్చు అంటారు కానీ మేము దానికోలేదు. ఇంకా అట్లా అంటున్నాను, ఇంకా అది నింపలే కదా సార్, ఇంకా నింపితే తెలుసు. ఈ టైర్లు ఇప్పుడు ఏమైతుంది అంటే లోడ్ వరే వరకు టైర్లు రన్ అయితే కొట్టుకుంటున్నాయి, స్లిప్ అవుతున్నాయి. వెయిట్ ఎక్కువ లో ఇంజన్ లేస్తుంది, ఇంజన్ లేస్తుంది. లోడ్ ఎక్కువ వేసి దొబ్బ ఎక్స్లేటర్ వచ్చే వరకు ఇంజన్ లేస్తుంది, లేస్తుంది. అట్లా ఇంక అది సొంతంగా కిరాయి పెట్టి చేయించిందే బెస్ట్ అనుకుంటున్నాను. బయట బండ్లకి డోజర్ బండ్లను పిలిపించి పవర్ చేయడమే బెస్ట్. ఇది సపరేట్ బండి ఉండాలి, పెద్ద బండే తీసుకోవాలి. అట్లా తీసుకోవాలి. ఇది ఏమైనా గ్రామ పంచాయతీ వర్క్లా, ఇది స్కూళ్ళల్లో ఆడ ఇడ రోడ్ల పోడుతున్న చెత్త కాగితాలు దొబ్బడానికి అని పనిచేస్తుంది కానీ ఈ మట్టికి అది పెద్ద వెయిట్ పనిచేయదు, రన్నింగ్ ఉండదు అన్నట్టు.
వేస్ట్ ఇప్పుడు దీన్నే గ్రామ పంచాయతీ కొడుకు ఏమైనా ఉంటాయి ఊళ్ళో తిరగాలి సందులలో ఆడుకోవాలి ఇది వేస్ట్ ఉంది అది అని గ్రామ సభలో చెప్పారన్నాడు ఇప్పుడు ఇప్పాలి ఏదో వానకాలం గలీజ్ ఉన్న తాను ఇట్లా దొబ్బడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలని చెప్పారు అంతే ఇక దీన్ని చేసుకోవద్దు దాన్ని అంత పెద్ద పని ఉండదు దీంతో దొబ్బది అన్నట్టు దొబ్బదు చలకాయ నొప్పి చేపిచ్చి వేస్ట్ అన్నట్టు పెద్ద బండికే చేసుకోవాలి ఇంకా బండి అన్నా ఇంకే గదే పన్నెండు గ్రామ పంచాయతీ వరకు మీకు తెలిసింది.